హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఈరోజు వీడియోలో చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ కి సంబంధించి బస్ డ్రైవర్ బస్ కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. మనకి ఆంధ్రాలో తెలంగాణలో ఆర్టీసీ ఎలా అయితే ఉంటుందో చండీగఢ్ లో కూడా ఉంటుంది కదా, సో దానికి సంబంధించి మనకి కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా బస్ డ్రైవర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ సి కిందకి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ మేల్ నేషనల్స్, అంటే మనకి ఇండియన్ మేల్ నేషనల్స్ అంటే నేషనల్స్ అంటే మనకి ఎవరన్నా సరే అప్లై చేయొచ్చు, కాకపోతే మహిళలకు అవకాశం లేదు, మేల్ నేషనల్స్ మాత్రమే ఆయన ఇవ్వడం జరిగింది. జనరల్ గా మనకి స్టేట్ నోటిఫికేషన్స్ లో ఆ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు కదా, కానీ ఇక్కడ ఇండియన్ నేషనల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అన్నారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. అలాగే ఇది రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఈ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఇది మీరు అప్లై చేయాలంటే మార్చి 16 నుండి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీకు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి April 4 లోపల ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఈ సాటర్డే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో కూడా దీనికి సంబంధించి న్యూస్ అయితే వచ్చింది, మీరు కావాలంటే గమనించవచ్చు. ఫీజు పే చేయడానికి April 15 చివరి తేదీ, బట్ అప్లై చేయడానికి మాత్రం April 10 లోపు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇందులో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సో జనరల్ కి 19, షెడ్యూల్ క్యాస్ట్ 7, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 11, ఈడబ్ల్యూఎస్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కొన్ని పోస్టులు కేటాయించారు. టోటల్ గా 46 పోస్టులు అయితే మనకైతే ఉండడం జరిగింది. ఈ పోస్టులు అనేవి 155కి పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. ఇన్ కేస్ పెరిగితే గనక, ఓకే సో అంటే పెరగచ్చు పెరగపోవచ్చు, ఇక్కడ ఈ 46 వేకెన్సీస్ మాత్రం గ్యారంటీగా ఉంటాయి. ఇన్ కేసు ఆ 155కి పెరిగితే గనక మీకు జనరల్లో 61, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ 26, అదర్ బ్యాక్వర్డ్ క్యాసెస్ 36, సో ఈ విధంగా 155 ఈ విధంగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది ప్రాబిలిటీ మాత్రమే, పెరిగితే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఇంకొక టేబుల్ అయితే ఇచ్చారు. మీకు దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకి నాలెడ్జ్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ ట్రాఫిక్ రూల్ రిలేటెడ్ గా 50 ప్రశ్నలు, నాలెడ్జ్ ఆఫ్ బస్ వెహికల్ రిపేర్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా 40 మార్కులు, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ మీద 10 మార్కులు, టోటల్ గా 100 మార్కులకి ఆప్టిట్యూడ్ టైప్ మల్టిపుల్ ఆప్షన్స్ లో మీకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారు, మీరైతే చూడొచ్చు. ఎస్సీ వాళ్ళకి 25%, మిగతా వాళ్ళకి 30% మినిమం పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. పరీక్ష హిందీ, ఇంగ్లీష్ మరియు పంజాబీ లాంగ్వేజ్ లో, ఎందుకంటే చండీగఢ్ కాబట్టి పంజాబీ లాంగ్వేజ్ అలాగే హిందీ ఇంగ్లీష్ లో అయితే మనకి కండక్ట్ చేస్తారు. అలాగే మీకు డగ్ ర్యాంప్ టెస్ట్, రివర్స్ డ్రైవింగ్ టెస్ట్ కానీ, 8 షేప్ డ్రైవింగ్ టెస్ట్ అంటే 8 అంకె ఏమంటారు కదా, ఈ విధంగా 8 డ్రైవింగ్ టెస్ట్ అనేది హూ క్వాలిఫైడ్ ద డంగ్ ర్యాంప్ టెస్ట్, ఇది క్వాలిఫై అయితే ఈ టెస్ట్ అనేది. అలాగే రోడ్ టెస్ట్ అనేది ఏబీ క్వాలిఫై అయిన వాళ్ళకైతే మీకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ కానీ అటువంటివి ఏమీ ఉండవు, జస్ట్ రిటన్ ఎగ్జామ్ తర్వాత ఈ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు ఫైనల్ గా సెలెక్షన్ అనేది అయితే ఉంటుంది. మీకు 25 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఈ 37కి అదనంగా ఎస్టీ వాళ్ళకైతే, ఎస్సీ వాళ్ళకైతే 37+5, ఓబీసీ వాళ్ళకి 37+3 దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే మీకు వ్యాలిడ్ లైసెన్స్ టు డ్రైవ్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్, ఓకే హెవీ మోటార్ వెహికల్ కానీ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ నడపడానికి మీకు లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. లైసెన్స్ అనేది అట్లీస్ట్ 5 ఇయర్స్ ఓల్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది, అంటే ఇప్పుడు నోటిఫికేషన్ చూసి ఇప్పుడు అప్లై చేసుకుంటే మీరు లైసెన్స్ అనేది మీకు వచ్చినా సరే అది కన్సిడర్ చేసుకోరు. 5 ఇయర్స్ బ్యాక్ అప్లై చేసిన 5 ఇయర్స్ ఓల్డ్ సంబంధించిన హెచ్ఎంటీ, హెచ్టీవి డ్రైవింగ్ లైసెన్స్ అంటే, అంటే హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ కి సంబంధించి 5 ఇయర్స్ ఓల్డ్ లైసెన్స్ అయితే ఉండి 10th పాస్ అయిన ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 800, ఎస్సీ వాళ్ళకైతే ₹500 ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఓకే, అలాగే నెక్స్ట్ కండక్టర్ ఉద్యోగాలు చూస్తే ఇది గ్రూప్ సి కిందకి వస్తుంది. ఇది కూడా మేల్ ఇండియన్స్ మనకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే అవకాశం అయితే ఉంది. సేమ్ అప్లై ప్రాసెస్ డేట్స్ అన్ని కూడా చాలా వరకు సేమ్ ఒకే విధంగా ఉంటాయి. పోస్టుల వివరాలకు వస్తే జనరల్ 54, ఎస్సీ 20, అదర్ బ్యాక్వర్డ్స్ 31, టోటల్ గా 131 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఈ పోస్టులు కూడా 320కి పెరిగే అవకాశం ఉంది. ఇంకేస్ పెరిగితే కనుక జనరల్ 126, ఎస్సీ 50, అదర్ బ్యాక్వర్డ్స్ 75, టోటల్ గా 320 ఈ విధంగా అయ్యే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ చెప్పడం మర్చిపోయాను, 33, సో ఇందాక మనకి ఈడబ్ల్యూఎస్ 12 పోస్టులు అయితే ఉన్నాయి, సో పెరగక ముందైతే. సో ఓకే, సో ఇదైతే గమనించండి. పరీక్షలో మీకైతే న్యూమరికల్ ఎబిలిటీ మీద 15, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10th స్టాండర్డ్లో 10 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ జనరల్ బిహేవియర్ మీద 10, ఎలిమెంటరీ కంప్యూటర్ నాలెడ్జ్ మీద 10 ప్రశ్నలు, అలాగే నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ మీద 20 ప్రశ్నలు, ఫస్ట్ ఎయిడ్ మీద 10, జనరల్ బిహేవియర్ అండ్ సేఫ్టీ మీద 20 ప్రశ్నలు అయితే అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, నో నెగిటివ్ మార్కింగ్ అని కూడా ఇచ్చారు. పేపర్ సేమ్ హిందీ ఇంగ్లీష్ పంజాబీ లాంగ్వేజ్
లో అయితే ఉంటుంది. ఓకే, జస్ట్ మీకు రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో డ్రైవర్ కు సంబంధించి అయితే మీకు ఇంకా స్కిల్ టెస్ట్ లాంటివి ఉంటాయి, కానీ డ్రైవింగ్ టెస్ట్ అనేది దీనికైతే జస్ట్ ఒక ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. ఓకే, మీకు ఏజ్ వచ్చేసరికి 18 నుండి 37 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళు అయితే 37+5, ఓబీసీ వాళ్ళకి 37+3 దాకా కూడా అప్లై అయితే చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ 10+2 అనేది పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కానీ లేదా 10+2 ఈక్వలెంట్ వేరే ఎగ్జామ్ అయినా. అలాగే షుడ్ హోల్డ్ ఏ వ్యాలిడ్ కండక్టర్ లైసెన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. మీకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి మీకు వ్యాలిడ్ కండక్టర్ లైసెన్స్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు కండక్టర్ లైసెన్స్ ఉంటే కనుక, ఇక్కడ మనకి డ్రైవర్ ఉద్యోగాలకు అయితే 5 సంవత్సరాల కన్నా ముందు ఓల్డ్ లైసెన్స్ ఉండాలని అడిగారు, కానీ ఇక్కడ అలా మెన్షన్ చేయలేదు. జస్ట్ మీరు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కండక్టర్ లైసెన్స్ తెచ్చుకుని మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే కనుక వీటికి అప్లై చేయొచ్చు. జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 800, ఎస్సీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే కేటాయించడం జరిగింది. ఓకే, April 10 లోపు అప్లై చేయాలి రెండు కూడా. సో మీకు వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ హౌ టు అప్లై మీ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి చూసుకుని ఒకసారి నోటిఫికేషన్ మొత్తం కూడా క్లియర్ గా చూసుకుని, మీకు చండీగఢ్ లో పోస్టింగ్ అయినా పర్వాలేదు, సో ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నేను చూస్తున్నాను, ట్రై చేస్తాను, సో మనకి తర్వాత ఇష్యూస్ అనేవి ఏదైనా ఉన్నా ఒక ట్రై అయితే వేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఎగ్జామినేషన్ సెంటర్ లాంగ్ అయినా పర్లేదు, పోస్టింగ్ ఎక్కడైనా పర్లేదు, సో ఏదో ఒక జాబ్ అయితే నాకు బాగా నీడ్ ఉంది, ఒక ట్రైల్ అయితే వేస్తాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. లేదా బాగా జాబ్ నీడ్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళన్నా సరే ట్రై చేస్తారు. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ అప్లై చేసే ముందు నోటిఫికేషన్ లో కంప్లీట్ వివరాలు మొత్తం కూడా కంప్లీట్ గా చదువుకున్న తర్వాత, ఓకే తొందరపడి అప్లై చేయకుండా మొత్తం డీటెయిల్స్ అనేది చదువుకున్న తర్వాత 1-2 సార్లు నోటిఫికేషన్ మొత్తం, ఆ తర్వాత మాత్రమే అప్లై అనేది అయితే చేయండి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ జీకే ట్రిక్స్ కానీ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోకి వచ్చేసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.